సార్ మీ పేరు ఎక్కడి నుంచి ఈ ప్రజావానికి ఏ సమస్య కోసం? నా పేరు సిరబోయిన కరుణాకర్, సిపిఐ జిల్లా నాయకుడు, తర్వాత అనంకొండ జిల్లా శాంపేట పరిధిలోని ప్రభుత్వ భూమిలో గత 22-23 సంవత్సరాల క్రితం నిలువలీడలేని నిరుపేదలు, రెక్కల కష్టం మీద ఆధారపడే వాళ్ళు గుడిసెలు వేసుకొని ఆ భూమిలో నివసిస్తూ ఉన్నారు. దాదాపు 150-160 మంది నివసిస్తూ ఉన్నారు. వారికి ఇళ్ల స్థలాల పట్టాల కోసం అనేక మార్లు దరఖాస్తులు చేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారిని మేము పేదల పక్షాన మీరు పనిచేస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి మేము ఆ 58 GO అమలు చేసి ఆ దరఖాస్తులు మొత్తంగా కూడా సర్వే చేయబడ్డ ఆ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిలో ఈ యొక్క పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి పక్కా ఇండ్లు సాంక్షన్ చేయాలని చెప్పి ఈరోజు మేము మరి ప్రజాభవన్కి వచ్చేసి ప్రజాభవన్లో కలెక్టర్ మేడం గారిని కలిసి మరి ఇళ్ల స్థలాల పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి తక్షణమే స్పందించి ఆ యొక్క భూమిలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను ఇచ్చి వారిని అందరినీ కూడా అన్ని కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఎంత స్థలం ఉంటుంది, ఎన్ని కుటుంబాలు? 3 ఎకరాల స్థలం ఉంటుంది. ఏ ఒక్క కుటుంబానికి 50-60 గజాలు మాత్రమే వస్తుంది. అంతకంటే ఏం పెద్దగా రాదు. 50-60 గజాల స్థలాన్ని పేద ప్రజలకు పంచడానికి మరి ఈ ప్రభుత్వాలు సంకోచిస్తూ ఉన్నాయి. కానీ అక్రమ మార్గంలో అనేక జీవోలు తీసుకొచ్చి మరి 58 పేదవాళ్లకు తీసుకొచ్చి 59 ఉన్నత వర్గాలకు భూ కబ్జాదారులకు తీసుకొచ్చి 59 జీవోను అమలు చేసుకొని అనేక భూములను కబ్జా చేసిన చరిత్ర ఉంది. మరి పేదవాడికి 50-60 గజాల స్థలాన్ని ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మరి పేదల పక్షాన మరి ఆ భూమిని పంచి పట్టా ఇవ్వాల్సిందిగా కోరుతాము. ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ఎవరైనా కలవడం జరిగింది? స్థానిక ఎమ్మెల్యేలను మంత్రులను అందరినీ కూడా కలుస్తూ ఉన్నాం, చెప్పినాం. దీని ద్వారా ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా జిల్లా కలెక్టర్ గారికి మరి ఈ యొక్క మెమరాండం పంపించి అక్కడ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మీరు కూడా? అక్కడి నుంచి దాంట్లోనే ఉంటాను, అక్కడే ఉంటాను 20 సంవత్సరాల నుంచి. గుడిసెలు వేసుకొని ఉంటాను, లేదు ఇయ్యలే ఇంతవరకు. పట్టాల కోసమే అర్జీ చేసినాం ఇప్పుడు కలెక్టర్ గారు. ఇస్తామంటున్నారు కానీ ఇంతవరకు రాలేదు కదా, అందుకే ఇక్కడ కలుస్తామని వచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఫ్రీ సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయి మరి? ఇంకా ఏదైనా 500 లక్షల సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ కానీ ఇప్పుడే పెట్టినాం, ఇప్పుడే పెట్టినాం. అన్ని కుటుంబాలు ఉంటాయి అక్కడ? 120 కుటుంబాలు 105 కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు. 120 అందరికీ 500 సాంక్షన్ కాలేదు, కొంతమందికి అయిందని అంటారు, అందరికీ మాకైతే రాలేదు. మేమందరం ఒకే కాలనీలో ఉంటాం. ప్రభుత్వ స్థలాలలోనే ఇల్లు కట్టుకుని ఉన్నారు? అవును, అక్కడే ఇల్లు కట్టుకొని ఉన్నాం. మాకు మా పట్టా ఇస్తానని అంటారు కానీ ఇంతవరకు స్పందించట్లేదు వాళ్ళు. మేము దాని కొరకే ఇంత దూరం వచ్చినాం, అక్కడ నుండి పట్టా కోసమే వచ్చినాం. మరి ఎంతమందిని కలిసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదని ఇక్కడ దాకా వచ్చి. ఏం పనులు చేస్తారు అక్కడ ఉండే మీరు అందరూ కూడా? మేము కూలీలు చేసుకుంటాం, ఎవరికి? అందరం పేదలమే, కూలీ పని చేసుకుంటాం. చేసుకుంటే బతికేటోళ్ళం మేమే. మాకు వెనక ముందు ఆస్తులు ఏం లేవు. మేము భార్య భర్తలను ఇద్దరం చేసుకుంటేనే మా పిల్లల్ని పోషించుకుంటాం. అట్లా చేసుకుంటాం కాబట్టి మాకు గవర్నమెంట్ ఇంత పట్టా ఇస్తే మాకు ఇంత సాయంగా ఉంటుంది, మా పిల్లలకు సాయంగా ఉంటుందని మేము పోరాడుతాను. ఏం చెప్తారు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి మీ విన్నపం ఏంటి? మా విన్నపం ఒక్కటే అండి, మాకు పట్టా కావాలి. మేము పేదలం కాబట్టి మాకు స్పందించి పట్టా ఇచ్చేటట్టు చూడమని కోరుతున్నాం, అంతే.